సరదాగా గోదావరిలో స్థానాలకు వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతై ఒకరి మృతదేహం లభ్యమైన ఘటన తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం బడుగువాని లంకలో చోటు చేసుకుంది స్థానికులు తెలిపిన సమాచారం మేరకు కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన పూలరౌతు శ్రీను గుమ్మడి లోవరాజులు బడుగు వాణిలంక గౌతమి గోదావరిలో స్నానం చేస్తుండగా ప్రవాహ ఉధృతికి గోదావరిలో ఒక్కసారిగా గల్లంతయ్యారు దీంతో ఒకరు మృతదేహంగా లభ్యం కాగా మరొక వ్యక్తి ఆచూకీ తెలియాల్సి ఉంది సమాచారం అందుకున్న ఎస్ఐ కే సుభాకర్ తహసీల్దార్ వెంకటేశ్వరి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు గజ ఈత గాళ్లని రప్పించి నాటు పడవలపై గాలింపు చర్యలు చేపట్టారు కాసేపటికి ఘటనా స్థలానికి సమీపంలో లోవరాజు మృతదేహం లభ్యమైంది శ్రీను ఆచూకీ కోసం గాలిస్తున్నారు కాగా గత పది రోజుల క్రితమే ఇదే ప్రాంతంలో కడియపు లంకకు చెందిన ఒక యువకుడు స్నానం చేస్తూ గల్లంతై మృతి చెందగా అదే ప్రాంతంలోనే కొద్ది రోజుల వ్యవధిలో మరో ప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు గౌతమి గోదావరి నదిలోకి స్నానాలకు వెళ్లవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్న వినకపోవడంతోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు అంటున్నారు